మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. నయనతార దూసుకుపోతుందా? అసలు తను సినిమా కథలు వింటుందా? వినకుండా సైలెంట్గానే ఒప్పేసుకుంటుందా? తనకు కావాల్సింది పేరు, ప్రతిష్టలా, రెమ్యూనరేషనా? ఇప్పుడు ఆ డైలమోన పడిపోతున్నాడు ప్రేక్షకుడు. ఎందుకంటే నయనతార బాగా నటిస్తుంది, దాంట్లో సందేహం లేదు. మంచి సెక్స్ కూడా గుప్పిస్తుంది, దాంట్లో సందేహం లేదు. కానీ తను చేస్తున్న పాత్ర ఎంతవరకు జనంలోకి పోతుంది? జనం హర్షిస్తారా హర్షించరా? ఆ పాత్ర మీద ఏదైనా నెగిటివ్ వచ్చినట్టయితే ఆ సినిమా ఏమవుతుంది అనే విషయం తను ఆలోచించుకోవాలి. లేకపోతే నీలేష్ కృష్ణ డైరెక్టరు, ఆయననే కథ ఏమైనా దీంట్లో గొప్పతనం ఉందా, ఇది ఎట్లాంటి పరిణామాలు దారితీస్తుంది అనే విషయం ఆలోచించుకోవాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా నయనతారలో గ్రామం చూసి రావడం కాదు, నయనతార పెర్ఫార్మెన్స్ చూసి వస్తారు. ఆ పెర్ఫార్మెన్స్ కూడా అంటే ఏంటి, లాజిక్ ఉంటేనే పెర్ఫార్మెన్స్ ఎప్పుడైనా సరే లైక్ చేస్తారు. లాజిక్ లేకుండా ఇప్పుడు గర్భగుడిలో, దేవుడు గర్భగుడిలో లెగ్ పీస్ తింటుంటే ఎలాగుంటుంది? అలాగుందన్నమాట. అంటే దేవుడు గర్భగుడిలో లెగ్ పీస్ ఎవడుతుంది కదా. అలాగే పూజారి కాషాయి వస్త్రాలు ధరించి మామూలుగా ఎక్కడో పూర్తిగా బిర్యానీ తింటుంటే ఎలాగుంటుంది? మరి హిందువుల తరపు మనోభావాలు దెబ్బతింటాయి కదా. అంటే ఒక్కడు హిందువుల తరఫున, అంటే ఒక చెడు, అంటే ఒక ప్రవర్తన ద్వారా మొత్తం టోటల్ హిందువుల మనోభావాలనే దెబ్బతీసేలాగా, మిగతా మతస్థులకి ఏమో మనం చాలా చౌకగా దిగజారిపోయి కనిపించేలాగా ఉంటుంది కదా. అన్నపూర్ణి అనే సినిమాలో మరి ఆవిడ చేసినటువంటి పని అది. ఎందుకంటే ఆవిడ ఒక బ్రాహ్మణ యువతిగా ఉంటూ ఎన్నవి తినడం, దాంట్లో అది ఎంజాయ్ చేయడం, అంటే ఇంకా ప్రేక్షకులు అంత ఎదగలేదు. ఒకవేళ మరో 100 సంవత్సరాల తర్వాత ఇటువంటి దరిద్రమైన పిక్చర్ వచ్చినట్టయితే, అంటే బ్రాహ్మణులు లేకపోతే ఇంకెవరో అంటే ఎన్నవి తినకూడదా అనే ఒక అడ్డుగోలుగా ప్రశ్న వేస్తే మనం ఏం చెప్పలేం. కానీ తినకూడదు అంతే, ఎందుకంటే అది ధర్మం, అది వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి ఒక విషయం అన్నమాట. దాన్ని ఎగతాళి చేస్తూ, అంటే హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తూ ఇటువంటి సినిమాలు రావడం అన్నది నయనతారకే మంచిది కాదు. చిక్కుల్లో నయనతార, చిక్కుల్లో నయనతార అని చెప్పుకుంటామన్నమాట. ఇటువంటి చక్క మంచి సినిమాలు చేయొచ్చు మంచి, ఎందుకంటే చాలా ఆవిడ దూకుడు స్వభావం ఎక్కువ. ఏమవుతుందిలే అంటే ప్రభు ప్రేమ విషయంలో అలాగే అనుకుంది, శివన్ విఘ్నేష్ సినిమా శివన్ విఘ్నేష్ ప్రేమలో అదే అనుకుంది, పెళ్లి చేసుకుంది, అలా ఒకేసారి 2 సరోగసి బిడ్డలు తెచ్చుకుంది. ఇదంతా ఇండివిజువల్గా స్వతంత్ర భావాలతో తన జీవితంలో తప్పుడు లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంలో నయనతార ఎప్పుడు ముందుంటుంది కనుక ఇటువంటి నిర్ణయాలే నయనతార జీవితాన్ని పెంచుతాయో తుంచుతాయో తెలియదు. కానీ బట్ ఏదైనా సేపటి కూడా ఆర్టిస్ట్గా ఒక స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడు నీ జీవితాన్ని, నీ కెరీర్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది కనుక అన్నపూర్ణి చిక్కుల్లో పడింది లేదా నయనతార చిక్కుల్లో పడింది అని ప్రేక్షకులు అనుకుంటున్నారు, అనుభవించవలసిందే.